హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. అయితే మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ మీకు ఇన్ఫామ్ చేశాను. ఈరోజు మీకు ఒక 4 నుంచి 5 వరకు హెయిర్ ప్యాక్స్ గురించి తెలియజేస్తున్నానండి. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ నేను ఈ హెయిర్ ప్యాక్స్ని మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో దానికి సంబంధించినటువంటి హెయిర్ ప్యాక్ మీరు ఫాలో అయితే కనుక మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే మరి ఆ ప్యాక్స్కి సంబంధించి వివరాలు ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి దానికి, ఏమేమి ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి ప్యాక్స్ నేను చెప్తున్నాను, ఆ విషయాల్లోకి వెళ్ళిపోదామా? మరి రండి, ఇంకా లేట్ చేయొద్దు. ఫస్ట్ మనము ఫస్ట్ ప్యాక్ చేసుకుంటున్నాము, 2 రెస్క్యూ హెయిర్ ఫాల్. మన హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి ఫస్ట్ నేను ఈ ప్యాక్ చూపిస్తున్నాను. దానికి ఏమేమి కావాలో చూద్దాం. దానికి ఫస్ట్ మనం ఇలాంటి ఒక బౌల్ అంతా మిక్స్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలండి. క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి మనకి 2 టీ స్పూన్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్, ఆమ్లా జ్యూస్ వచ్చేసి 3, త్రీ టు 4 స్పూన్స్ ఆమ్లా జ్యూస్, 3 స్పూన్స్ ఆర్తి పౌడర్. ఏంటి ఆర్తి పౌడర్ అని అనుకుంటున్నారు కదా, ఏమీ లేదండి. వీటిని మనము కుంకుడుగాయలు అంటాం కదండి, వాటిని మనము పౌడర్ చేసుకుంటే ఈ విధంగా మనకు పౌడర్ వస్తుంది. దీన్ని 3 స్పూన్స్ అండి, 1, 2, 3 స్పూన్స్ ఆర్తి పౌడర్. ఇది కూడా కంప్లీట్ చేసాము. తర్వాత వచ్చేసి మనకి మెంతి పొడి అండి. మెంతుల్ని మనం ఏం చేయక్కల, జస్ట్ మనం ఎండలో పెట్టుకొని ఎండిన తర్వాత మంచిగా చక్కగా పౌడర్ చేసేసుకోవాలి. ఇది 3 స్పూన్స్, ఇది కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్, ఇది వేపాకు. మనం చక్కని లేతాకులు తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది చాలా చాలా మంచిదండి మనకి హెయిర్కి. లోపల ఏదైనా ఫంగస్ ఉన్నా, డాండ్రఫ్ లాంటిది ఉన్నా, ఇంకోటి ఏదైనా ఉన్నా కూడా ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఫస్ట్ మనం వేసేసుకోవచ్చు. మనం 2 ఎగ్స్ తీసుకోవాలండి. మొత్తం ఫుల్ ఎగ్ మనం వేసేసుకోవాలి. టూ ఎగ్స్, మళ్ళా ఎల్లోనా వైటా ఇవేమి కాదు, మొత్తం హోల్ ఎగ్ వేసుకోవాల్సిందే. చక్కగా వేసుకున్న తర్వాత మనము దీన్ని మొత్తం నీట్గా అంతా కలిసిపోయేలాగా ఇలా మనం మిక్స్ చేసుకుంటూ పోతే మంచి థిక్ పేస్ట్ మనకి రెడీ అవుతుందండి. ఇంకా మనం ఏం మిక్స్ చేయక్కల, దీంట్లో మనకు కావాల్సింది మన కండిషనింగ్ చేయడానికి మనకి క్యాస్టర్ ఆయిల్ వాడుకున్నాము. లోపల ఏదైనా ఫంగస్ లాంటిది ఉంటే పోవడానికి మనము వేపాకు వాడుకున్నాము. పౌడర్ కూడా మీరు వేసుకోవచ్చు, మన దగ్గర ఫ్రెష్గా ఉంటే చక్కగా ఫ్రెష్ ఆకే నయమండి. వేపాకు పొడిని చేసుకోవచ్చు నీడలో ఆరబెట్టుకొని. తర్వాత ఆమ్లా పౌడర్, ఆమ్లా జ్యూస్, ఎగ్స్ కూడా వేసు కదా. తర్వాత మెంతి పొడి. ఏమేమి లోపం ఉన్నాయో అవన్నీ సరిచేసి మంచిగా మనకి హెయిర్ ఫాల్ తగ్గడానికి ఇది ఈ విధంగా మనకు పేస్ట్ రెడీ అయిపోయింది కదండి. ఈ ఫ్రెండ్స్ ఈ ప్యాక్ వేసేసుకున్న తర్వాత చక్కగా 45 మినిట్స్ అలా ఉంచేసుకోండి. హెయిర్లో ఉంచుకున్న తర్వాత మీకు అంతగా కావాలి అనుకుంటే కనుక మనకి ఆ హెయిర్లో పెట్టుకున్నటువంటి ప్యాక్ సంబంధించింది ఏమీ కిందకి జారకుండా అలా చక్కగా నీట్గా ఉండాలంటే కనుక కావాలంటే ఇట్లా మీరు సిల్వర్ ఫాయిల్ దొరుకుతుంది కదా మనకి, ఈ సిల్వర్ ఫాయిల్ ర్యాప్ చేసేసుకోండి. లేదా షవర్ క్యాప్ ఉంటే షవర్ క్యాప్ పెట్టేసుకోండి. ఇంకేమీ లేదంటే హ్యాపీగా పాలిథిన్ బ్యాగ్స్ మన ఇంట్లో చాలా ఉన్నాయి, అదేదైనా వేసుకొని మీరు టై చేసేసుకున్నారంటే 45 మినిట్స్ సెక్యూర్డ్గా ఉంటుంది. ఈ పనులు ఏమున్నా కూడా చక్కగా చేసుకోవచ్చు. ఆఫ్టర్ 45 మినిట్స్ ల్యూక్ వార్మ్ వాటర్తో మైల్డ్ షాంపూతో స్నానం చేసేయండి. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం పెట్టుకున్నటువంటి ప్యాక్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఏ సబ్స్టెన్స్ కూడా మన హెయిర్లో మిగిలిపోకూడదు, నీట్గా వాష్ చేసుకోవాలి. థరవలి నీట్గా వాష్ చేసుకున్నాం లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత మనం చేసి మనం పెట్టుకున్నాయి మన హెయిర్లోనే ఉండిపోయినాయి అనుకోండి, అది మళ్ళీ ఇంకో రకమైనటువంటి
ప్రాబ్లమ్ కి కాజ్ అవుతుంది కాబట్టి అదొక్కటి మీరు కేర్ తీసుకోవాలి. అయితే ఈ ప్యాక్ ఎప్పటి వరకు పెట్టుకోవాలి అంటే కనుక హెయిర్ ఫాల్ తగ్గే వరకు కూడా అది రిపీటెడ్ గా కంటిన్యూ చేసుకోండి. ఏదైనా సరే మన మంచిగా కాబట్టి హ్యాపీగా మనం కంటిన్యూ చేయొచ్చు. దీంట్లో మనకి కెమికల్స్ ఏం వాడలేదు, అన్ని ఆర్గానిక్, అన్ని హెర్బల్ బేస్డ్, చక్కగా నిర్మోహమాటంగా వాడుకోవచ్చు. పైపెచ్చు దీనికి పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్సే ఉన్నాయి. మన హెయిర్ షైన్ అవుతుంది, దృఢంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. పైపెచ్చు మన ప్రాబ్లం హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను డాండ్రఫ్ కోసం ప్యాక్ అండి. కలుపుకోవడానికి బౌల్, కోకోనట్ ఆయిల్ అండ్ లెమన్. వెరీ సింపుల్ అండి, సింపుల్ రెమెడీ. మీరు ఆయిల్ రాసుకున్నప్పుడు ఇట్లా కొబ్బరి నూనె వేసుకోండి, దాంట్లో చక్కగా లెమన్ని ఇట్లా స్క్వీజ్ చేసుకోండి. ఈ మాత్రం సరిపోతుంది, ఇదంతా వాడక్కర్లేదు. వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత హెయిర్ లైన్ పార్టిషన్స్ చేసుకొని చక్కగా స్కార్ఫ్ కంటే లాగా మీరు పెట్టుకొని అలా వదిలేసేయండి. మీకు ఎప్పుడు హెడ్ బాత్ కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. 1 అవర్ వదిలేస్తారా, 45 మినిట్స్ వదిలేసుకుంటారా, అది మొత్తం మీ ఇష్టము. మీకు టైంను బట్టి మీరు కాసేపు అలా వదిలేసేయండి, తర్వాత హెడ్ బాత్ చేసుకోండి సేమ్ మైల్డ్ షాంపూ ల్యూక్ వార్మ్ వాటర్ తోటి. ఇది ఒక మెథడ్ డాండ్రఫ్ పోవడానికి. ఇది కాకపోతే రెగ్యులర్గా ట్రై చేయాలి, ఏదో ఒకసారి చేసుకున్నాము ఒకసారికి పోవాలంటే కుదరదండి. డాండ్రఫ్ వచ్చినంత తేలికగా మనం విడిచిపెట్ట వెళ్ళదు, అది మనకి శాశ్వతమైన ఫ్రెండ్ లాంటిది అనమాట. కాబట్టి మనము ఎప్పటికప్పుడు రెగ్యులర్ ప్రొసీజర్లో మనం అది చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు సెకండ్ వెరైటీ మనం చూస్తున్నాము. వేపాకుని ఈ విధంగా వాటర్లో బాయిల్ చేసుకోండి. మంచిగా వేప కషాయం అంతా ఈ వాటర్లోకి మంచిగా దిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇంకా మీ హెడ్ బాత్ అయిపోయింది, ఇంకా ఇదే లాస్ట్ మగ్ అని అనుకుంటారు కదా, అప్పుడు ఈ నీళ్ళతో మీ హెయిర్ని ఫుల్గా వాష్ చేసేసుకోండి. ఇది ఫిల్టర్ చేసేసుకొని మీరు మీ వాష్రూమ్లోకి తీసుకెళ్ళిపోండి. మీ హెడ్ బాత్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని లాస్ట్ రిన్స్గా మీరు జస్ట్ హెయిర్ మీంచి పోసుకొని ఇంకా అలాగే వచ్చేసాను. మళ్ళీ దాన్ని ఫ్రెష్ వాటర్తో మళ్ళీ చేద్దాము ఇవన్నీ కాదు, జస్ట్ ఇదే లాస్ట్ రిన్స్గా మీరు పోసుకొని వచ్చేసేయాలి. అయితే వేపాకుని తీసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకుని కూడా మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. సేమ్ 45 మినిట్స్ ఏదైనానండి హెయిర్ ప్యాక్ 45 మినిట్స్ నుంచి 1 అవర్ పెట్టుకొని మనం మైల్డ్ షాంపూతో హెడ్ వాష్ చేసేసుకుంటే కనుక చక్కగా అది కాకపోతే ఏది చేసినా రెగ్యులర్గా చేయాలి. ఏదో అమావాస్యకో పౌర్ణమికో మనం ఎప్పుడో చేసుకుందాం అనుకుంటే కాదు. మీరు దాని నుంచి గెట్ రిడ్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా మీరు రెగ్యులర్ ఫాలోఅప్ అనేది చేసుకోవాలి. కాబట్టి ఇది డాండ్రఫ్ కి సంబంధించిందండి. ఇప్పుడు ఇంకొక ప్యాక్ చూద్దాము. అయితే ఇప్పుడు మనం చూడబోయే ప్యాక్ ఏంటంటే ఫర్ ఎక్స్ట్రా షైన్. చూడండి, మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లేకపోతే సెలబ్రిటీస్ని చూస్తున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, అరే వాళ్ళ హెయిర్ ఎంత షైనింగ్గా ఉంది, డెఫినెట్గా వాళ్ళు పార్లర్కి వెళ్ళి వచ్చి ఉంటారు చక్కగా, వాళ్ళకేంటి అట్లా అనుకుంటాం కదా. అలా ఏమీ లేదండి, మనం కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే, వెరీ సింపుల్. ఏం కావాలో ఒకసారి చూడండి. హెడ్ బాత్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంక ఈ మగ్గుతోటి నేను హెడ్ మీద పోసుకునేటువంటి వాటర్ దిస్ ఇస్ ద లాస్ట్ మగ్ అనుకున్నప్పుడు ఆ మగ్గు నీళ్ళల్లో ఏం చేస్తారంటే, ఇదే మగ్గు అనుకోండి, ఈ మగ్గు నీళ్ళల్లో ఏం చేస్తారంటే అది ల్యూక్ వామ్గా ఉండాలి, చల్లగా ఉండకూడదు. ఆ మగ్గు నీళ్ళల్లో అయితే ఇది వెనిగర్, వెనిగర్ అయితే ఇట్లా మీరు వాష్రూమ్లో తీసుకొని వెళ్ళిపోండి. మీరు ఏం వాడదాం అనుకుంటున్నారో అది జస్ట్ ఒక మూతడు వేసుకోండి, లేదా వెనిగర్ లేదు అనుకోండి, నథింగ్ టు వర్రీ. లెమన్ తీసుకొని లెమన్తో జస్ట్ అట్లా 2, 3, 4, 5 అంతే, దట్స్ ఆల్. 5 డ్రాప్స్ ఆఫ్ లెమన్ వేసుకొని దాన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇదే లాస్ట్ వేసుకునేటువంటి వాటర్గా మీరు వేసుకొని వదిలేసేయాలంతే. చక్కగా అది డ్రై అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక షైన్ అనేది ఫామ్ అవుతుంది. వెనిగర్ లేదంటే మనం ఏం చెప్పుకున్నాము, లెమన్. ఇది కాదు, నాకు సూపర్గా ఉండాలంటే కనుక చూడండి టీ డికాషన్. ఈ టీ డికాషన్ మీరు ఏం చేస్తారంటే దీంట్లో ఇది ఫుల్ కప్ కదా, ఇంత కప్పు మనకు అవసరం లేదు. మీ హెయిర్ లెంత్ని బట్టి నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక బిగ్ స్పూన్ చూసారు, ఇప్పుడు చూడండి క్వాంటిటీ ఎంత అయింది, నిండా ఉంది. ఇది జస్ట్ ఐ యూజ్డ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్
టీ డికాషన్. దీన్ని ఏం చేస్తారు, చక్కగా మిక్స్ చేసేసుకోండి. మీరు ఇవన్నీ వాష్రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోవాలి. మీరు ఈరోజు ఇట్లా చేద్దాం అనుకున్నప్పుడు మీకు కావాల్సిన ఐటమ్స్ చేసుకుని మీరు వాష్రూమ్లోకి తీసుకెళ్ళిపోతే అయిపోతుంది. జస్ట్ దీన్ని మీ హెయిర్ వెల్ నుంచి వేసేసుకోండి. వేసుకొని ఇంకంతే వదిలేసేయాలి. మళ్ళీ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలండి ఇలాంటివి కాదు. ఇదే లాస్ట్ రిన్స్ అనమాట మీది. ఇలా చేసుకున్నప్పుడు మన హెయిర్ నెగనగలాడుతూ పట్టుకుచ్చులాగా మెరిసిపోవడం ఖాయం. వాడి చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఇంకొక ప్యాక్ చూస్తున్నాము. ఇది దేనికంటే కనుక ఫర్ లింప్ అండ్ డల్ హెయిర్ అండి. చాలామంది అంటారు అసలు నా హెయిర్లో జీవం లేనట్టు ఉందండి, తాటి పీచులో ఉందండి, కొబ్బరి పీచులో ఉందండి, డ్రై అయిపోయిందండి, అసలు జీవమే లేదండి హెయిర్లో అంటారు. వాళ్ళకి ఇది బెస్ట్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు, ది బెస్ట్ ప్యాక్ అనమాట. మన హెయిర్ అంతా కూడా ప్రోటీన్స్ తోటి బిల్డ్ అయినటువంటిది. అందుకనే నేను చెప్పాను ఇంటర్నల్గా మనం చాలా కేర్ తీసుకోవాలని. మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలని నేను చెప్పేది అదే. అయితే దానికి ఏం ప్యాక్ వేసుకోవాలో రండి చూద్దరు. కానీ టూ ఇంగ్రీడియంట్స్ అండి, ఎగ్ అండ్ లెమన్. వెరీ సింపుల్. మీ లాంగ్ హెయిర్ అంటే కనుక 2 eggs తీసుకోండి, అదర్వైజ్ 1 egg ఈజ్ ఎనఫ్ అనమాట. ఆల్ టు మీడియం లెంత్కి మనకి 1 egg సరిపోతుందండి. ఆ ఎగ్ని జస్ట్ అట్లా వేసుకొని దాంట్లో మనకు కావాలి లెమన్. చూసారా ఎన్నిట్లో వాడుతున్నాము. లెమన్ అనేది మనకి ప్రకృతి ఇచ్చినటువంటి, ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పుకోవచ్చు లెమన్. అయితే మనకు కావాలి ఇక్కడ ఓన్లీ జస్ట్ దట్స్ ఆల్ అంటే 6 to 7 drops. జస్ట్ ఫోర్క్ సహాయంతో కానీ ఇలా స్పూన్ సహాయంతో కానీ జస్ట్ నీట్గా బ్లెండ్ చేసేసుకోండి. దీంట్లో మీకు కావాలంటే విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి వేసుకోవచ్చు, లేదు 1 teaspoon ఆముదం వేసుకోవచ్చు క్యాస్టర్ ఆయిల్, లేదు చక్కగా మనకి కోకోనట్ ఆయిల్ ఇలా మిక్స్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా టచ్ అనమాట. ఈ 3 చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని మీరు ఏ విధమైన ఫీలింగ్ అవసరం లేదు. ఎగ్ స్మెల్ వస్తుంది, ఏమీ స్మెల్ రాదండి. మన హెయిర్ తర్వాతనే ఏదైనా సరే మీరు నీట్గా హెడ్ వాష్ చేసేసుకుంటే ఏమీ ఉండదు. ఇట్లా చేసేసుకుని ఒకసారి మనకి హెయిర్కి ఎక్కువ ఫోకస్ చేయాలి, నాట్ ఫర్ స్కాల్ఫ్. మనం ఇప్పుడు హెయిర్ జీవం తేవడానికి వాడుతున్నాం కాబట్టి, లైఫ్ తీసుకురావడానికి వాడుతున్నాం కాబట్టి చక్కగా హెయిర్లో ఉన్నటువంటి ప్రతి స్ట్రాండ్కి మనం అది అంటుకునేలాగా చక్కగా దాన్ని మనం నీట్గా పెట్టుకొని 45 to 1 hour టైం అలా వదిలేసుకున్న తర్వాత నీట్గా మైల్డ్ షాంపూతో లూక్వామ్ వాటర్తో స్నానం చేసేసేయండి. ఇంకా దీనికి ఇప్పుడు మళ్ళీ కండిషనర్ సిరమ్ ఇవేమీ అప్లై చేయక్కలేదండి. మనం ఆల్రెడీ దీంట్లో క్యాస్టర్ ఆయిల్ వాడతారా, కోకోనట్ ఆయిల్ వాడతారా, విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకుంటారా, దట్ ఈజ్ యువర్ విష్. ఆల్రెడీ అది కండిషనర్ లాగా మనకు పనిచేస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ ప్యాక్ మనం వేసుకున్నప్పుడు మనం మళ్ళీ పర్టికులర్గా కండిషనర్ సెరమ్ అప్లై చేయగల. ఇది ఇప్పుడే వాడాలి అప్పుడే వాడాలి అని ఏమీ లేదండి. మీ ఇష్టం, మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు హ్యాపీగా వాడుకోవచ్చు. వారానికి ఒకసారా, 15 డేస్కి ఒకసారా, 10 డేస్కి ఒకసారా, దట్ ఈజ్ టోటల్లీ ఫర్ యువర్ కన్వీనియన్స్. ఫ్రెండ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ప్యాక్ అని చెప్తాను నేను. ఇప్పుడు చూపించే కాంబినేషన్ ఇది హెయిర్ ఫ్రెండ్లీ ప్యాక్ అని కూడా మనం నేను అంటూ ఉంటాను ఎప్పుడు కూడా. చాలా మంచి ప్యాక్ అండి. ఏంటి అంటే ఇది దేనికి అంటే కనుక అన్నిటికీ ఆల్ ఇన్ వన్ లాగా అనమాట. మీకు ఏదైనా సరే జస్ట్ ఈరోజు నేను చక్కగా ఇప్పుడు చూడండి పండుగ వచ్చినప్పుడు ఇల్లంతా కొడుకుని శుభ్రం చేసుకుని ముగ్గులు ఎలా పెట్టుకుని ఆకర్షణీయంగా చేసుకుంటాము, సేమ్ అదే విధంగా మన హెయిర్ కూడా అప్పుడప్పుడు ప్యాంపర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మనకే కదండి లాభం. అయితే అలాంటి ఆల్ ఇన్ వన్ ప్యాక్ లాంటిది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. వెరీ సింపుల్. మన ఇంట్లో ఎప్పుడు ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ రెండు కూడా రెండు. అదేంటో చూద్దరు కానీ చూసారు కదా, కర్డ్ మెంతి పొడి లేదా మెంతులు నానబెట్టుకుని గ్రైండ్ చేసుకుని అయినా మీరు వాడుకోండి, లేదా ఇలా పౌడర్ చేసుకుని పెట్టేసుకుని కర్డ్ మెంతి పిండి రెండు మిక్స్ చేసుకుని అయినా వాడుకోండి, లేదు ఇంకా ఓన్లీ కర్డ్ కూడా పెట్టుకోవచ్చండి మీ ఇష్టం. అయితే ఇప్పుడు కర్డ్ ఆల్మోస్ట్ నేను 1/2 cup వేసేసినాను ఇక్కడ. దీంట్లో ఎక్కువ అక్కర్లేదండి, ఓన్లీ 1, 2, 3 దర్శ సరిపోతుంది. ఇది చక్కగా నీట్గా కలిపేసుకోండి. పెద్ద బౌల్ తీసుకోండి, నీట్గా కలిపేసుకొని ఎవరైనా ఉన్నారా మీకు హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళ చేత పెట్టించుకోండి.
ఇది కొంచెం నానే కొద్దీ ఏమవుతుందంటే వాల్యూమ్ పెరుగుతూ ఉంటుందండి. మనకి కొంచెం టైట్ అయింది అనుకోండి అప్పుడు కొంచెం వాటర్తో మిక్స్ చేసుకొని మళ్ళీ కర్డ్ వేయన అవసరం లేదు, కొంచెం వాటర్తో డైల్యూట్ చేసుకొని చక్కగా మీ హెయిర్లో అప్లై చేసేసుకోండి. ఎవరైనా హెల్ప్ ఉంటే కనుక వాళ్ళు చేత పెట్టించుకోండి. 45 మినిట్స్ నుంచి 1 అవర్ అట్లా వదిలేసి తర్వాత యాజ్ యూజువల్ హెడ్ వాష్ చేసుకోండి. ఇది ఎవర్ గ్రీన్ ప్యాక్ అని చెప్తున్నాను నేను, మళ్ళీ చక్కగా చేసుకోండి. లేదు మీ దగ్గర మెంతాకు ఉంది, మెంతాకును కూడా పేస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఏ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే మీకు ఏ ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన ప్యాక్ను ఉపయోగించుకోండి. తద్వారా మీ ప్రాబ్లంకి ఎంతో కొంతైనా సొల్యూషన్ అనేది దొరుకుతుందని అనుకుంటున్నాను. ఏ ప్యాక్ మీరు వాడుకున్నారు, ఏ విధంగా బెనిఫిట్ అయింది, మీకు ఎంతవరకు ఈ 2 వీడియోస్ హెల్ప్ అయ్యాయి అనే విషయాన్ని మీరు తప్పనిసరిగా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా చాలా అవసరం. అయితే మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక తప్పనిసరిగా నాకు కామెంట్ సెక్షన్లో మీరు దాని గురించినటువంటి వివరాలని నాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ నా ధన్యవాదాలు.